పర్సన్ అక్కడ కూర్చొని నాకు రాసిస్తే సరిపోతుంది, ఎందుకంటే కలెక్టర్ ఇలా ఉండడం అనేది మీరు అందరూ అక్కడ పెట్టేసుకోండి, మన ఆర్బీకే దగ్గర పెట్టుకోండి, తీసేసేసి అక్కడ పెట్టేసి ఏ ఒక్కరు ఒక పర్సన్ అక్కడ కూర్చొని నాకు రాసిస్తే సరిపోతుంది, ఎందుకంటే కలెక్టర్ ఇలా ఉండడం అనేది మీరు అందరూ అక్కడ పెట్టేసుకోండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో అధికారుల్లో కదలికొచ్చింది. రైతుల ఆందోళనపై ఏబిఎన్ కథనాలకు అధికారులు స్పందించారు. ధాన్యం ట్రాక్టర్లను మిల్లులకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఇక అంతకుముందు ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదు, ఏం చేయాలో దిక్కుతోచక ధాన్యం ట్రాక్టర్లతో రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఏబిఎన్లో కథనాన్ని ప్రసారం చేశారు. వెంటనే కలెక్టర్ వద్దకు వెళ్లి వివరణ అడిగారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ధాన్యం ట్రాక్టర్లను మిల్లులకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరు ఒక పర్సన్ అక్కడ కూర్చొని నాకు రాసిస్తే సరిపోతుంది, ఎందుకంటే కలెక్టర్ ఇలా ఉండడం అనేది మీరు అందరూ అక్కడ పెట్టేసుకోండి, మన ఆర్బీకే దగ్గర పెట్టుకోండి, అన్ని తీసేసేసి అక్కడ పెట్టేసి ఏ ఒక్కరు ఒక పర్సన్ అక్కడ కూర్చొని నాకు రాసిస్తే సరిపోతుంది, ఎందుకంటే కలెక్టర్ ఇలా ఉండడం అనేది మీరు అందరూ అక్కడ పెట్టేసుకోండి, మన ఆర్బీకే దగ్గర పెట్టుకోండి, అన్ని తీసేసేసి అక్కడ పెట్టేసి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో అధికారుల్లో కదలిక వచ్చింది. రైతుల ఆందోళనపై ఏబిఎన్ కథనాలకు అధికారులు స్పందించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అపారావు అడిగి తెలుసుకుందాం. అపారావు, ఇది చంద్రిక, కోనసీమ జిల్లాలో సంక్రాంతి ముందు రోజు రైతులు విషాదంలో నెలకొందని చెప్పాలి. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవడంతో గడిచిన 5 రోజులుగా రైతులు ధాన్యం ఎవరికి అమ్మాలో తెలియక లబోదిగమంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అమలాపురం కలెక్టరేట్ ని భారీ స్థాయిలో ముట్టడించారు. 10ల సంఖ్యలో ట్రాక్టర్లలో ధాన్యంలోని తీసుకొచ్చు కలెక్టరేట్ మీద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే తక్షణం స్పందించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీనిపై వరుసగా కథనాలు ప్రసరించడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. ఎంతవరకు తాము కొనమని భీష్మించి కూర్చుకున్న అధికారులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథన నేపథ్యంలో దిగివచ్చి ఏదైతే కలెక్టరేట్ కు వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొనడానికి నిర్ణయించారు. అప్పటికప్పుడు పౌర సరఫరా సంస్థ డిస్ట్రిక్ట్ జిల్లా మేనేజర్ ని పిలిపించి కలెక్టర్ తక్షణం ఏదైతే ఆందోళన దిగారో రైతులు వాళ్ళందరూ ధాన్యాన్ని కొంటున్నట్టు ప్రకటించారు. అప్పటికప్పుడు కోనసీమ జిల్లాలో కొన్ని ఎంపిక చేసిన మిల్లులకు ఈ ధాన్యాన్ని అందరూ తరలించారు. దీంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథన నేపథ్యంలో రైతులకి కష్టాలు విడేయని చెప్పాలి. వాస్తవానికి కోనసీమ జిల్లా అంటే సంక్రాంతికి పెట్టింది పేరు. సంక్రాంతి మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో సంతోషంగా పంట చేసుకోవాల్సిన రైతులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వాళ్ళందరూ కూడా తీవ్ర విషాదాలు మునిగిపోయారు. గడిచిన 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనకుండా ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. ఆర్బీకే కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తరలించినప్పటికీ కూడా లక్ష్యం సేకరణ పూర్తయిపోయిందని తాము ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి అధికారులు భీష్మించి కూర్చున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక గడిచిన 5 రోజులుగా ట్రాక్టర్లు అద్దెకు తీసుకొచ్చి ఆర్బీకే కేంద్రాల వద్దనే ధాన్యం నిల్వలతో రైతులు అక్కడ పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో కడుపు మండిన రైతులు ఈ రోజు ఉదయం అమలాపురం కలెక్టరేట్ ముట్టడించారు. అదేవిధంగా ధాన్యం కొనకపోతే తాము చావే గతిని పురుగుల మందు తాగి చనిపోవడానికైనా వెనుకాను అని చెప్పి పురుగుల మందు డబ్బాలు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అప్రమత్తమై ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు దిగివచ్చి తాజాగా రైతుల ఆందోళన నేపథ్యంలో తాము ధాన్యం కొట్టున్నట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా వివాదం సొద్దుమనలేదని చెప్పాలి. గత ఇటీవల కాలంలో కోనసీమ జిల్లాలో వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడిపోయి రైతుల ఆందోళనకి భయపడి క్రాప్ హాలిడే ప్రకటించవద్దని ప్రతి గింజా కొంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే క్రాప్ హాలిడే ప్రకటించే ప్రభుత్వం మాట నమ్మి ధాన్యం పండిస్తే ఇప్పుడు మళ్ళీ మాట తప్పి ధాన్యం కొనలేదని తాముకు చావేగత్తని చెప్పి వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అమలాపురం కలెక్టరేట్ దగ్గరికి వచ్చిన రైతులకు సంబంధించి ధాన్యాన్ని ఇప్పుడు ఏదైనా ఆంధ్రజ్యోతి కథనానికి తలొగ్గి అధికారులు కొన్నారు. అయితే రావులపాలెం, పీగన్నవరం, రాజోలు, సకిరేటివల్లి, కాట్రేనుకోన తదితర మండలాల్లో ఇంకా 1,00,000 టన్నుల ధాన్యం పేరుకుపోయాయి. ఇప్పటికీ ధాన్యాన్ని అధికారులు ఎక్కడా కొనడం లేదు. ఆర్బీకే కేంద్రాల వద్దకు తీసుకెళ్ళినప్పుడు కూడా అధికారులు ఆన్లైన్ లో మేము వివరాలు నమోదు చేసుకోలేమని ధాన్యం వెనక్కి తీసుకోపోవాలని చెప్పి పంపుతున్నారు. అయితే ఇప్పుడు అమలాపురం కలెక్టరేట్ దగ్గర నిరసన నేపథ్యంలో అక్కడ ధాన్యం ప్రభుత్వం కొనడంతో తప్పనిసరి పరిస్థితులు కొన్న నేపథ్యంలో మిగతా మండలాల్లో కూడా రైతులు ఈ రోజు సాయంత్రం నుంచి ఆందోళన చేసే అవకాశం ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో అధికారుల్లో కదలికొచ్చింది. కోనసీమ జిల్లాలో రైతుల ఆందోళనపై ఏబిఎన్ కథనాలకు అధికారులు స్పందించారు. ధాన్యం ట్రాక్టర్లను మిల్లులకు పంపించాలని అధికారులు నిర్ణయించారు.
ఇక అంతకు ముందు ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఏం చేయాలో దిక్కుతోచక ధాన్యం ట్రాక్టర్లతో రైతులు అమలాపురంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. దీనిపై ఏబిఎన్ కథనాన్ని ప్రసారం చేసింది. ఏబిఎన్ కథనంతో స్పందించిన కలెక్టర్ ధాన్యం ట్రాక్టర్లను మిల్లులకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతాంగం యొక్క పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది ఈ రాష్ట్రంలో. సంక్రాంతి వచ్చింది, తెల్లారితే సంక్రాంతి పండగ, రైతు పండగ చేసుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. పంట పండించాడు, ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం చెబుతా ఉంది మీకు ప్రతి కింద మేము కొనుగోలు చేస్తాం, ప్రతి కిందకి మద్దతు ధర ఇస్తాం, కొనుగోలు చేసిన 21 రోజుకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. గడిచిన 2 పంటలో మనం చూసాం, పంట పండితే ధాన్యం కొనుగోలు చేయలేదు, చేసిన దానికి మద్దతు ధర రాలేదు, కొనుగోలు చేసిన దానికి 3 నెలల కోటి డబ్బులు ఇవ్వలేదు. ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మేము పంట వేయలేము ఖరీఫ్ అని చెప్పేసి పంట విరామానికి రైతాంగం పూనుకుంటే ప్రభుత్వం ప్రెస్టేజ్కి వెళ్ళి ప్రతి గ్రామంలో అధికారులతో సమావేశాలు పెట్టి రైతుల్ని మీరు పంట వేయండి, మేము కొనుగోలు చేస్తాం, వెంటనే డబ్బులు ఇస్తాం, మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి పంట వేయించారు. తీరా కొంతమంది రైతులు పంట వేస్తే ఇవాళ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం కనబడతా ఉంది. ప్రభుత్వం చెప్తా ఉంది ధాన్యం అంతా కొనేసాం, టార్గెట్ పూర్తయిపోయిందని. ఎలా టార్గెట్ పూర్తయిపోద్దో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ క్రాప్ బుకింగ్ చేసినటువంటి ప్రతి ఎకరానికి 22 క్వింటాల్ చెప్పిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇవాళ ఏ ఎకరం చూసినా 22 క్వింటాల్ కన్నా తక్కువే పండింది. పండినప్పుడు టార్గెట్ ఎలా పూర్తయిపోద్దో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే మీరు పూర్తి స్థాయిలో టార్గెట్ ఇచ్చుండాలి, లేదా ఇచ్చేటువంటి టార్గెట్లో మీకు సంబంధించినటువంటి నాయకులు కానీ మిల్లర్లు కానీ బ్రోకర్లు కానీ ఈ టార్గెట్ లోపల ధాన్యాన్ని నమ్మేసేనే ఉండాలి. ఈ రెండింటికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇవాళ గడిచిన 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయలేక రైతులు ట్రాక్టర్ల మీద ఎగుమతి చేసుకుని ఇవాళ ఇరాయిలు ఇవాళ డెమరేజ్లు ఇచ్చుకోలేక దిక్కుతోచినటువంటి పండగ చేసుకోవడానికి పిల్లలకి కనీసం ఒక గుడ్డలు కూడా కొనుక్కోలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు ఇవాళ ఏం చేయాలో తెలియక ఇవాళ కలెక్టరేట్ ముందు ధాన్యాన్ని పట్టుకొచ్చి పెట్టారు. ఇప్పుడైతే ప్రభుత్వం తెరే కళ్ళు తెరవాలి. ప్రాథమిక అంచనా ప్రకారం 2,50,000 ఫస్ట్ మనకి 2,57,000 మెట్రిక్ టన్నుల మనకి ప్రొక్యూర్మెంట్ వస్తుంది అని చెప్పి ప్రాథమిక అంచనా వేసి మనకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగిందండి. ఆ అంచనా ప్రకారం మనం ఇప్పుడు 2,39,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగిందండి. కొన్ని ఏరియాలలో కొద్దిగా ఈల్డింగ్ తక్కువ ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఈ అమలాపురం ఏరియా ఈ కొంత ఈ 9 మండలాలలో లేట్ హార్వెస్టింగ్ అవడం వల్ల ఈ సమస్య తలెత్తిందండి. ఎక్కడ జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టేట్ మొత్తంలో ఫస్ట్ పేమెంట్స్ జరగడం కానీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడం కానీ మన కోనసీమ జిల్లాలోనే జరిగిందండి. 252 కోట్ల గాను మనం 223 కోట్లు ఆల్రెడీ పే చేయడం, 452 కోట్లకు గాను 423 కోట్లు మనం పేమెంట్ చేయడం జరిగిందండి. 300 మంది రైతులవి వివరాలు సరిగ్గా సబ్మిట్ చేయలేదు. ఎన్పిసిఐ చేయడం వల్ల చేయకపోవడం వల్ల వాళ్ళు బ్యాంక్ ఆధార్ నెంబర్లు తప్పుగా సబ్మిట్ చేయకపోవడం వల్ల వాళ్ళ వివరాలు తప్పుగా నమోదు చేయించుకొని ఉండడం వల్ల వాళ్ళకి పేమెంట్ అనేది జాప్యం జరగడం జరిగిందండి. వాటిని కూడా మనం రెక్టిఫై చేసేసి విఏఎస్కి జేడీఎస్కి గారి ద్వారా అవి కూడా రెక్టిఫై చేసి వారం రోజుల్లో ఆ ఎన్పిసిఐలో తప్పు ఉన్న వాళ్ళకు కూడా పేమెంట్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఒక 10-15,000 టన్నుల దాకా గ్రౌండ్ లో ఉంది అని చెప్పేసి మేము అంచనా వేసామండి. దానికి ఇప్పుడు లెటర్ పెట్టడం జరిగిందండి. దాని ప్రకారం ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా మేము వాటి మీద యాక్షన్ తీసేసుకొని రైతులకు ఏ సమస్య లేకుండా మేము అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసేసి రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఇన్ టైంలో పేమెంట్ సంచి ప్రాబ్లం లేకుండా చూసుకొని వాళ్ళకి న్యాయం చేయడానికి